గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించి నానా రచ్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేత అచ్చెన్నాయుడు పాత్ర ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే దీనికి సంబంధించి తన పాత్ర ఉందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అచ్చెన్నాయుడు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ గారి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ప్రధానంగా ఆయన కొన్ని అంటే ఎర్రన్నాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన ఈ ప్రస్తావన తీసుకొస్తూ ఆయన మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా తప్పుపట్టారు. తమ కుటుంబానికి కానీ తమకి కానీ తప్పు చేయాల్సిన అవసరం లేదు, 10 మందికి మంచి పనులే చేస్తాను తప్ప తప్పు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎర్రన్నాయుడు సాక్షిగా చెబుతున్నాను అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఏపీ సీఎం జగన్ గారి దగ్గర తన పాలనకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయని చెప్పడం, మనుషుల మనోభావాలను దెబ్బతీయాలని వైసీపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది, మనోభావాలు దెబ్బతీసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదు, అలాంటి కుటుంబం మాది కాదు అని చెప్పి అచ్చెన్నాయుడు గారు క్లారిటీ ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన మాట్లాడడం, అంటే వైసీపీ ప్రభుత్వం దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయని చెప్పి అచ్చెన్నాయుడు ఎవరికి భయపడను అని అనడం, అంటే ఈ వ్యాఖ్యలు వెనక సారాంశం ఏంటో అర్థం కావట్లేదు. ఆ ఫైల్స్ అన్నీ ఉన్నాయని చెప్పడం, ఎవరికి భయపడినని చెప్పడం, అంటే తప్పు చేసినా ఎవరికి భయపడినని అర్థమా, లేదంటే నేను అసలు తప్పు చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్పడమా, అసలు ఈ ఫైల్స్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన సాగిస్తున్నారు, ఇవన్నీ ఎందుకు, విచారణకి మేము రెడీ, విచారణకు సిద్ధం, నా మీద నేను తప్పు చేసి ఉంటే ఏ శిక్షకనే రెడీ అనే వ్యాఖ్యలు చేస్తే కొంచెం సవాల్గా ఉంటుందేమో, అలా చేస్తే మరి రెచ్చగొట్టినట్టు ఉంటుంది అని అనుకున్నారేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొడితే పరిణామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. కుదురుగా ఆ సెలెక్ట్ కమిటీ వేయకుండా ఉండుంటే వేరే రకంగా ఉండేదేమో, సెలెక్ట్ కమిటీ వేసి మండలి రద్దు చేసే వరకు తెచ్చుకున్నారు క్లియర్గా, ఇప్పుడు త్వరలో రద్దు కాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా సానుకూలంగా స్పందిస్తున్నారా అనేది కూడా వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ఒక విమర్శ. అయితే ఇక్కడ ఏంటి అంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇచ్చాడు అని చెప్పి చాలా క్లియర్గా ప్రస్తావిస్తున్న అంశం. అయితే అచ్చెన్నాయుడు గారు టెలిహెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్లు ఇవ్వడంలో ఒత్తిడి తెచ్చారని చెప్పి అధికారులు ఆల్రెడీ ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. అధికారులు అంటే అప్పట్లో అధికారులు వాస్తవ ధర కంటే 136% అధికంగా సంస్థలను టెండర్లో చూపించారు అనేది. ఈ కుంభకోణంలో మరి అచ్చెన్నాయుడు గారి పాత్ర లేదు అని చెప్తున్నారు ఆయన, ఎంతవరకు ఉంది ఏంటి అనేది తేలాలి, విచారణలు తేలాలి. మరి వాస్తవ ధర కంటే 136% అధికంగా సంస్థల్లో ఆ టెండర్లు ఎందుకు చూపించారు అనేది కూడా బయటపడాలి, ఎందుకు చూపించాల్సి వచ్చింది, దాని వెనక ఎవరున్నారు, ఒకవేళ నిజంగా అచ్చెన్నాయుడు గారు తెలియకపోతే ఎవరు అంత సొమ్ము మింగేశారు, ఆ నాసిరకం మందులు కొనుగోలు చేయమని ఎవరు చెప్పారు, ఎక్స్పైరీ డేట్కి దగ్గరున్న మందులను ఎవరు తీసుకున్నారు, అసలు ఈ స్కామ్ ఏంటి, కుంభకోణం ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే అసలు నిందితులు ఎవరనేది బయటకు వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.